కాదు కాదు, అన్ని పథకాలు ప్రతి పేదవాడికి, అర్హుడైన ప్రతి పేదవాడికి అందుతున్నాయి. మా మా పంచాయతీ మొత్తం మేము గ్యాదర్ చేస్తున్నాం కదా, మేమే ఇక్కడ పంచాయతీ పెద్దవాళ్ళు, అందరికి అందుతున్నాయి. చాలా లబ్ధి పొందుతున్నారు ప్రతి. ఇప్పుడు పేదవాడు అనేవాడు అసలు ఇంతకుముందు పూటకి అన్నం లేనివాడు కూడా ఉన్నాడు, ఇప్పుడు ప్రతి ఒక్కరు మూడు పూట్ల హాయిగా కడుపు నిండా తింటున్నారు. సోమవారి పోతలు ఎట్టయిపోతారు, ఎన్ని డమ్మీ ప్రచారాలు అయ్యి సోమవారి. ఇప్పుడు తిండి తినేస్తే గమ్ముగా పడుకుంటే మిగతా బాధితులలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదా. ఖచ్చితంగా చేసుకుంటాడు, ఎవడికి తోచింది ఒకటి చేసుకోకుండా ఉండడు. ఏదో అది ఇప్పుడు పింఛన్ ఇస్తున్నాడు, ఆ పింఛనే లైఫ్ లాంగ్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ వాటన్నిటికీ కవర్ చేయగలదా? ఇదేంటంటే సోమారి పోతులు అనేది అయితే కరెక్ట్ కాదు, అది అది జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో పెట్టి వ్యంగ్యంగా చిత్రీకరించడం అనేది మీరు ఎలా ప్రతిపాదిస్తారు? అది కరెక్ట్ కాదు. అతను అతను సినిమా బుద్ధి అతను చూపించుకున్నాడు, అలా చేయటం కూడా కరెక్ట్ కాదు. ఆయన ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నాడు, ఆ విధంగా చేయటం అనేది అతనికి అసలు రాజకీయం తెలిసిన నాయకుడు కూడా అలా చేయడం అన్నమాట. వాలంటీర్లకు పాపం వాళ్ళు ఈ ఊర్లో తిరిగి అవన్నీ ఇచ్చి చేసేలేకే వాళ్ళకి సరిపోతుంది, అక్కడెక్కడో బయట వాళ్ళకి ఇవి ఇచ్చేది ఊరే కాదు. అది కరెక్ట్ కాదు సార్, అది ఎక్కడ ఈ హిస్టరీ డేటా తీసుకెళ్ళి ఆడెవరికో ఇచ్చేది, అవన్నీ కూడా బోగస్ మాటలు అంతే నాకు తెలిసి. వాళ్ళు పాపం నిద్రలేసి వచ్చి ఏదన్నా చేయాలంటే ఇంటికి వచ్చి ఆ పత్రాలు అవి తీసుకొని వాళ్ళే వెళ్ళి సచివాలయాలు చుట్టూ తిరిగి మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టే మళ్ళీ కూడా రమ్మంటలే వాళ్ళు, నేను చేసుకొని వస్తాను అవి అవి నా మాకు ఆధార్ జెరాక్స్లు ఉన్నాయని చెప్పి వెళ్ళి తీసుకొని వచ్చేస్తున్నారు. ఇంతకుముందు తిరిగి తిరిగేది అల్లూరుకి, మా ఇప్పుడు మండలం అల్లూరు కదా, తిరిగేది వాళ్ళు 10 రోజులు తిరిగి లాస్ట్కి ఇంకా అది వదిలే అసలు అని వదిలేసి గమ్ముకుండేటోళ్ళు అనమాట. అది పరిస్థితి అయితే ఏం డౌట్, ఒక్కటి కూడా రాలేడు అనుకుంటున్నాను నేనైతే. వైసీపీ ఓడిపోనే ఓడిపోదు. 175 అనేది ఇక జరుగుతుందో లేదో మనం అతిగా కూడా ఆశించకూడదు, కానీ నెక్స్ట్ సీఎం అయితే జగనే పక్క. ఏం ఉపయోగం లేదు దానివల్ల, అసలు ఉపయోగం లేదు. అది ఆ లోకేష్ అంటే ఎవరు తెలియదు కాబట్టి జనాలకి ఆ నేను లోకేష్ అని తిరుగుతూ ఉన్నాడు ఊళ్ళలో అంతే. 2024లో ముఖ్యమంత్రి ఎవరు అవుతారంటే సీఎం జగన్ సారే.